సో రాజ్ తరుణ్ గారి మీద పెట్టిన కేసు మీ త్వరలో వెనక్కి తీసుకుంటారైతే తీసేసుకుంటానండి అసలు ఒక ఐదు నిమిషాలే నార్మల్ గా ఉండలేడండి ఉనికిపోతాడు అంటే ఎట్లా స్ట్రెస్ తీసుకోలేడు అంటే ఏంటి వెనక్కి వస్తాడని తీసుకుంటా తీసుకుంటాను నా మనిషికి నేను స్ట్రెస్ ఇవ్వదలుచుకోలేక తీసుకోండి మరి ఎందుకు పెట్టారు నేను రాస్తారు ఏదో చెయ్యాలి ఇదని కాదు కదండి వెనక్కి వస్తాడని నాకు నా పక్క నుండి కేసు పెట్టించారు కూడా ఎవరు ఎవరు పెట్టి పేర్లు వద్దులేండి ఇంకా ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ ఏదున్నా శత్రు శత్రు ఒకటి అవుతారు అన్న దగ్గర అవుతున్నాయి మీ కేసు పెడితే ఆ మనిషి నీ దగ్గరకు వచ్చేస్తాడు వెళ్ళిపోడు అని మీరు అవతల ఎందుకంటే ఎలా నమ్మారండి ఎందుకంటే మాల్వి దట్ దట్స్ వాట్ షీ వాస్ డూయింగ్ కదండి దోస్ డేస్ అండ్ నాకు త్రెట్ కూడా నిజంగానే అలా ఉందండి అండ్ నిజంగా చెప్తున్నాను ఈ రోజు చెప్తున్నా నేను మీడియాకి రావడం వల్ల మాత్రమే బతుకున్నానండి వాళ్ళందరూ నన్ను చంపేయాలని ప్లాన్ చేశారు నేను నేను కేసు పెట్టింది కానీ మీడియాలోకి వచ్చింది కానీ మా సేఫ్టీకే అండ్ రాజ్ తరుణ్ణి కూడా వాళ్ళు ఏం చెయ్యకూడదు అని సి బేసిక్గా ఎక్కడైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి లేకపోతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రేమలో ఉన్నప్పుడు ఒక గొడవ అయినప్పుడు అది పంచాయితీ చేస్తే ఆ మగాడి ఇన్నర్ ఫీలింగ్ ఏదైనా కూడా ఇది ఇంత ఇష్యూ చేస్తుంది ఫ్యూచర్ లో ఇంకా ఇలాగే ఉంటదేమో అన్న భయంతో బేసిక్ గా రావ అంటే మన మళ్ళీ వెనక్కి రావడానికి ఆలోచిస్తారు అవును కరెక్టే కాకపోతే అని బంధం కూడా తెంచుకోలేం కదండి మనం ఆలోచించినట్టు లేడీస్ అవును ఇప్పుడు సరే మగాడికే పిల్లలు ఉంటారు పిల్లోడు ఒక హత్య చేశాడో లేకపోతే పిల్లడు ఒక దొంగతనం చేశాడో పిల్లోడు ఒక తప్పు చేశాడో పిల్లోడు కాకుండా అండి అట్ ద సేమ్ టైం రాజ్ నారాజ్ కాకుండా పోతాడా లేకపోతే నేను వాడి లావణ్యం కాకుండా పోతామా మా బంధం దించాలని చూస్తారేంటి వాళ్ళ ఫాదర్ అయినా సరే వాళ్ళ డాడీ అయితే మేము లీగల్గా చూసేసుకుంటామని అంటున్నాడు మరి నేను పదకొండు సంవత్సరాలు ఉన్నాను నేను ఫ్యామిలీలో మెంబర్నే లీగల్గా చూసుకునేది ఏంటి ఫ్యామిలీ మెంబర్ని ఇది అందరు టచ్లో లేమో అంటారండి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ పూజ చేస్తున్నాం ఊరికే వచ్చి పక్కన కూర్చున్నాడు అండి పూజకు కూడా అది చింటూ వాళ్ళ వైఫ్ పని వాళ్ళు కూడా ఉంటారు మరి పని వాళ్ళతో నేను కొడతాం ఇది అంటారు పూజకు కూర్చున్నాం వినీత్ రెడ్డి మరి ఫ్యామిలీ మెంబర్ కాదా మరి మా కథను మేము కాల్ మాట్లాడుకున్నామంటే ఎందుకు మాట్లాడుకున్నామని ఒక ఆలోచన కూడా లేదు ఎడిట్ ఎడిట్ చేసిందా రోజుకి ఇట్స్ ఓకే దాట్ అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాధ అలా ఉందండి సిక్స్ మంత్స్ అయింది సో ఏదైనా ఒక మంచి నా వరకు నేను అంటే మా ఛానల్ తరపు నుంచి కానీ లేకపోతే నా పర్సనల్గా కానీ నేను మీకైతే ఒక మంచి సజెషన్ ఇవ్వగలుగుతాను ఇలా ఎక్కువ రోజులు ఫొటోస్ చూసుకుంటూ ఉంటే కాలం అలాగే గడిచిపోద్ది కూడా కాదండి ఇవి నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అదే అదే అయిపోతుంది లైఫ్ కూడా నేను కాదన్ను కాకపోతే శేఖర్ భాష ఒక ఆపాలండి రెండు మాలవి రాస్తారని వదిలేయాలి ఓకే అది అడల్టరీ ఎవరి లైఫ్ వాళ్ళు ఉండొచ్చు అంటే మరి ఇప్పుడు ఇన్ని బంధాలు ఎందుకు ఉన్నాయి ఇన్ని పిల్లలు ఎందుకు ఉన్నాయండి మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అందరూ ఇంక పెళ్లి చేసుకోవద్దు మరి పిల్లల కాన్సెప్ట్ తీసేయండి మరి అప్పుడు నేను పెళ్లి చేసుకునే ఉన్నానండి జస్ట్ బికాస్ బయటకి చెప్పలేదనో లేకపోతే రిజిస్టర్ కాలేదనో పెళ్ళి కాలేదు అంటే తప్ప లవ్ మ్యారేజ్ చేసుకున్నామండి చేసుకున్నాం కాబట్టి ఉన్నాము పదకొండు సంవత్సరాలు ఇప్పుడు నేను సంబంధం లేకుండా రాజింట్లో వెళ్తే ఉండనిస్తాడు ఎవరు మరి సంవత్సరాలు లివింగ్ రిలేషన్షిప్ కదా లివింగ్ రిలేషన్షిప్ అయితే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అతను ఈజీగా పదకొండు ఎందుకుంటాడు వన్ ఇయర్ టూ ఇయర్స్ వెళ్ళిపోవచ్చు కదా వరకు ఉందాం వెళ్ళిపోదాం లేదు అలా వెళ్ళిపోదాం అన్న తాట్ లో ఉన్నాడు ఇది అంటే కూడా నేను ఇంకొంచెం తెలివిగా ఉండు లేకపోతే ఇది చేసేదాన్ని మన కాన్సెప్ట్ తెలియదు మేము పెళ్లి చేసుకున్నాం ఇతని నా భర్త అనుకున్నాను అలాగే అడిగేసాను అలాగే ఉన్నాను నేను అతనితో సక్సెస్ లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా వదిలేదు రాస్తానికి మధ్యలో టూ ఇయర్స్ సినిమాలు చేయలేదు అండ్ చాలా లోగా ఉన్నాడు మరి అలాప్పుడు నేను వదిలేసానండి అతన్ని వదిలేదు అలాగే ఉన్నాం లో ఇప్పుడు మస్తాంతో ఒకటి జరిగింది కదా అని తీసుకొస్తే నేను ఒక విన్నా నేను ఒకటి విన్నాను అది నిజమా కదా చెప్పండి ఇప్పుడు నిజంగా మీకు మస్తాన్ సైతు ఏది లేకపోతే అదే విల్లాకి సంబంధించి మీరు పైన మస్తాన్ని తీసుకొచ్చి లైక్ యు బోత్ ఆర్ లివింగ్ ఇన్ దట్ అప్ స్టేట్స్ అనేది నిజమేనా అసలు ఏవండి రాస్తారు రాస్తారు కింద ఉండేవాడు మీ ఇద్దరు పైన ఉండేవారు అనేది ఒకటి బాగా నడిచిన వ్యవహారం అసలు అది సి బేసిక్ ఏ మగాడు కూడా లెవెన్ ఇయర్స్ తనతో కలుస్తున్న ఒక అమ్మాయి ఒకరిని తెచ్చుకొని పైన పెట్టుకుంటుందంటే ఏ లవర్ కానీ ఏ మొగుడు కానీ లేకపోతే రిలేషన్ లో ఉన్న ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు చెప్పాలి అంటే అసలు అది నిజమేనా చెప్పండి మస్త ఇప్పుడు అందులో మస్తాన్ సాయి ఒక్కడే ఎందుకు కనిపించాడో నాకు తెలియదు మా ఇంటికి ఆ రోజు పార్టీకి వచ్చిన రోజులో ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అదే రూమ్ లో ఫైవ్ సిక్స్ మెంబర్స్ పడుకున్నాం అందులో మస్తానని ఒకడే స్పెసిఫిక్ గా చెప్పింది రాజ్ తరుణ్ మరి అదే రాజ్ తరుణ్ నా కాల్లో మాట్లాడుతున్నప్పుడు మీ ఇద్దరే ఉన్నారని నేను చెప్పలేదు అని అంటాడు మీడియాలో మాత్రం ఇంకొక ఇంకోలా మాట్లాడతాడు నిజమేనంటే ఇప్పుడు నేను తీసుకొచ్చి ఏం ప్రూవ్ చేయను ఇప్పుడు మరి రాజ్ తరుణ్ చెప్పారు కదా దానికి మీరు ఆన్సర్ చెప్తారు ఏం చెప్పానండి ఇంకా అది తనకు తెలుసు రాజ్ కి కూడా తెలుసు నిజమేంటి అబద్దమేంటి అని ఇప్పుడు మా ఇంటికి వస్తే ఇప్పుడు మీరు వచ్చారు మా ఇంట్లో ఉన్నారు ఉన్నంత మాత్రమే ఇప్పుడు సెక్స్ గా ఉన్నారా లేకపోతే ఇద్దరం ఏం జరిగింది ఉన్నట్టేనా నిజమేనా అంటే ఇంకేం చెప్పండి కాంప్రమైజ్ మాట్లాడుకున్నాం ఆ కాంప్రమైజ్ అవ్వడానికి మాట్లాడుకుంటున్న టైంలోనే ఫస్ట్ డ్రగ్ కేసు అయ్యింది రెండో కేసు అయింది నన్ను ప్రిజన్ కి పంపించారు మాట్లాడుకుంటున్న దాంట్లోనే అండి సగం కొట్లాటలే ఉంటాయి మాకు ఆ కొట్లాటల్లో నుంచి మేము ఒకరినొకరు తప్పించుకోవడానికి సగం ఫాబ్రికేటెడ్ కాల్స్ ప్రీతి చర్య ఉంటుంది అని ఫాబ్రికేటెడ్ కాల్స్ అవి ఇలా కూర్చొని మాట్లాడుకున్నారు ఇట్ జస్ట్ బికాస్ నేను కేసు తీసేయాలని స్టార్టింగ్ డేస్ లో నేను కేసు వెనక్కి తీసేయడానికి ఒక తప్పుడు తప్పుడు కేసు పెడితే కేసు కొట్టేస్తారు అన్న దానికి చేసిన ఫాబ్రికేటెడ్ కాల్స్ అండి అవి తెలుసు వాళ్ళు మాట్లాడుకున్నారు అది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ రామ్ తెలుసు అనుకోండి మిమ్మల్ని ఒక దగ్గర ఇరికించాలి మీకు తెలిసిన వాళ్ళ పేర్లు ఇన్వాల్వ్ చేసి మాట్లాడేసుకుంటున్నాను నేను నా పక్కన వాళ్ళు దెర్ ఇస్ నథింగ్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అండ్ ఐ డి నాట్ డూ మీరు మీరు నిజంగా మీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కదా వరుణ్ సందేశ్ కాల్ చేసి అలా అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేసిందా ఓకే సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది మీకు లిఫ్ట్ లేదండి ఈ విషయం ఏమంటే ఒక ఒక పర్సన్ ఒక పర్సన్ బ్లాక్మెయిల్ చేసింది అన్నది ఎంత పెద్ద విషయం ఎందుకు రెస్పాండ్ అవ్వరు వాళ్ళకి ఇదే ఛాన్స్ కదా టైము నేను నిజంగా చేస్తే నన్ను తొక్కేయడానికి

అతని గర్ల్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ అనుకుంటాండి నాకు అంత తెలియదు నిజంగానే వాళ్ళ నచ్చింది ఆఖరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చే పోని అంటే మీరు కూడా ఏ ఎ లెవెన్ ఏ లెవెన్ ఉన్నానండి అతను లెవెన్ ఉన్నారు మస్తాన్ సై ఏ సెవెన్ అనుకుంటే ఏ నైన్ ఉన్నాడు ఏ నైన్ ఉన్నాడు సో మీ తర్వాత ఇంకొకరు ఇంకొకరు తర్వాత అతని తర్వాత ఇంకొకరు అతని తర్వాత మీరు ఉన్నారు అవును నేను ఏ లెవెన్ ఉన్నాను రైట్ సో నాన్న అప్పుడు ఆ టైం లో పెట్టింది దానికి కారణం ఏంటంటే రెండు రెండు చెప్పారండి ఒకటి చింటూ అండ్ సాయి కాల్స్ ఉన్నాయి అండ్ సాయి ప్రభాకర్ వాళ్ళ కాల్స్ ఉన్నాయి వాళ్ళు గుంటూరు గుంటూరు అండి ఒక ప్లేస్ కి సంబంధించిన వాళ్ళు నాకు ప్రభాకర్ ఏం ఫ్రెండ్ కాదు కి అండ్ మస్తాన్ కి ఎట్లా పరిచయం ఉంది ఇక్కడ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి వాళ్ళు గుంటూరులో ఫ్రెండ్స్ వాళ్ళు పరిచయం ఉంది నేను యూనిట్ టూ థౌసండ్ ఫోర్ థర్టీ ఫోర్టీన్ లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం ఓకే ఒక త్రీ ఫోర్ డేస్ ఏమో వర్క్ చేసాం మళ్ళీ సెవెన్ ఇయర్స్ మేమే టచ్ లో లేమండి కలవలేదు ఏమీ ఇదే లేదు జస్ట్ హాయ్ అంటే హాయ్ ఎప్పుడైనా సోషల్ మీడియాలో లో అంతే ఈ లాక్ డౌన్ అప్పుడు మళ్ళీ ఓల్డ్ ఫ్రెండ్స్ అందరం కలుస్తాం ఇట్లా మరి మస్తానికి మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది ఎలా ఉంది అసలు ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ అప్పుడేనండి మొన్నే మేము టూ ఇయర్స్ టూ ఇయర్స్ అప్పటి వరకు నాకు తెలియదు మస్తాన్ ఎవరు